హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బాస్కెట్ ఎద్నపూడి సులోచనారాయణ గారి జీవన గీతం తరువాయి భాగం మొదలు పెడదామా ఒక్కరు ఉండటానికి అయినా సరే సిద్ధమైపోవాలి ఆఫ్టర్ ఆల్ కుటుంబం అంటే నీ ఒక్కరితో కాదు అందరితో ముడిపడి ఉంది అందరూ దీనికి కట్టుబడి ఉండాలి ఓర్పు చాలా అవసరం నిజమే కానీ ఇల్లు సర్వనాశనం అవుతుంటే ఇంకా ఓర్పు ఏమిటి సంసారంలో నువ్వు క్రమశిక్షణతో ఉంటే సరిపోదు నీ తోటి భాగస్వాములు కూడా క్రమశిక్షణతో ఉండాలి ఉండేట్టు నువ్వు చూడాలి లేకపోతే నువ్వు మా కల్పన లాంటి వ్యాపారంగా నీ సంసారం పట్ల భ్రమతో ఉన్నావు సుమా యాక్సిడెంట్ అవ్వకుండా జాగ్రత్త పడాలి యాక్సిడెంట్ అయిన తర్వాత ఎంత విచారించినా ప్రయోజనం లేదు ఒకరోజున నా ముచ్చటగా ఇచ్చిపుచ్చుకునే సరదాలుగా ప్రారంభమైన ఈ ఆచారం ఈనాడు వందలాది కుటుంబాలకి హిమపాషంలా బిగుసుకుపోయాయి ప్రాణాలు హరిస్తున్నా విషాదంగా మారింది మనమందరం చూస్తూ ప్రేక్షకుల్లా మిగిలి మిగిలిపోవటం తప్ప ఇంకేమీ చేయలేని నిస్సహాయతతో నిర్వీన్యులవుతున్నాం రోధించే వారితో మనం మన మనసులు మూకగా రోధిస్తున్నాయి ఈ దెబ్బ మనకే తగిలిన బాధ అనుభూతి చెందుతున్నాం నిట్టూరుస్తున్నాం ఎవరికి వారే ఇది మార్పు చెందదా అని ప్రశ్నార్థకంగా పక్కవారి ముఖాలకేసి తిరిగి చూస్తున్నాం మన చుట్టూ ఉన్న ఈ సంఘం జగన్నాథ రథం అయితే దానిని ముందుకు నడుపుకు వెళ్ళేవి రథచక్రాలు మన సాంప్రదాయాలు ఈ రథచక్రాలు లాంటివి అనిపిస్తున్నాయి నాకు మనమంతా తాడుతో లాగుతూ ఈ రథాన్ని మనకి తెలియకుండానే ముందుకు రాకు వెళ్తున్నాం కానీ ఈ రథచక్రాలు కొంతమంది అమాయక నిస్సహాయుల మీద నుంచి నిర్దయగా దురహంకారంగా వెళ్ళిపోతున్నాయి ఈ విషాదం చూసి అయ్యో అన్న మన అరుపు ఈ మహాజన ఘోషలో ఎవ్వరికీ వినిపించని చందంగా అయిపోతోంది ఈ కట్న కానుకలు సంప్రదాయం అసలు ఎందుకు ఎలా ప్రారంభమైంది అని కొంతమంది పెద్దల్ని అడిగాను కొన్ని శతాబ్దాల కిందట ఇది ఒక సదాచారంగా పెద్దల అనుమతితో మనిషికి అవసరంగా మొదలయ్యింది కంటికి పాపలా పెంచుకున్న ఆడపిల్ల పెళ్ళి అయ్యి కొత్తవారైనా అత్తవారింటికి వెళ్తుంది అక్కడ వారు ఆమెని తమలాగానే అంత ఆత్మీయతతోనూ చూసుకోవాలి దీనికోసం వియ్యాల వారిని ముందుగా కన్య తల్లిదండ్రులు ప్రేమతో ప్రసన్నం చేసుకునేవారు అతిథి మర్యాదలు చేసి కానుకలు ఇచ్చి పంపేవారు ఇది ఒక కారణం రెండోది ఆనాడు అన్ని సమిష్టి కుటుంబాలు పెద్ద పెద్ద కుటుంబాలు కుటుంబానికి ఒకే పెద్ద ఆయనదే ఆర్థిక భారం పిల్లల పెళ్లిళ్ళు అయ్యి కొత్త వస్తూ వస్తు కాపురం శాఖోపశాఖలు అవుతున్న కొద్దీ కుటుంబంలో వారి ఆలనా పాలన చూసే బాధ్యత ఆర్థిక భారం కుటుంబ పెద్ద మీద పడుతూ ఉండేది అది రాను రాను ఒక్కోసారి మోయలేని బరువుగా మారటం కూడా సహజంగా జరుగుతూ ఉండేది అవి సమిష్టి కుటుంబాలు తను కన్నా చిన్నారు తల్లి వారి దయా ధర్మాల మీద ఆధారపడడం కానీ కళ్ళ కూడా ఆమెకు నేను అన్నం పెడుతున్నాను అనే భావన రాకూడదు అని తన కుమారై వెళ్ళిన ఆ ఇంటి యజమానికి ఈమె బరువు భారం కాకూడదని తండ్రి ఆమె పేరిట పొలమో సువర్ణ నాన్ననో ఆవో ఇచ్చి పంపేవారు నా చిన్నతనంలో మా నాన్న మా పెద్దక్కకి ఆవుని ఇచ్చి అత్తవారింటికి పంపితే అది తర్వాత పదిహేను ఆవులు అయ్యాయి ఆ అత్తవారికే కాక ఇరుగు పొరుగు వారికి కూడా పెరుగు పాలు పుష్కలంగా సరిపోయేవి అని చెప్పేవారు కూతురుతో పాటు కొంతమంది పని మనిషిని కూడా ఇచ్చి పంపించేవారు దానికి కారణాలు కూడా చాలా సశాస్త్రీయంగా ఉన్నాయి అమ్మాయిచ్చినది వేలేదు కొత్త చోటు ఎడ వేసుకోవటం రాదు చేయటం రాదు ఆమె ఆలనా పాలన కాక ఇంటి చాకరీలో పాలు కూడా పంచుకునేది తోడు వెళ్ళిన వ్యక్తి కూతురు ఆత్మాభిమానం దెబ్బతినకుండా అత్తవారి మీద ఆధారపడిన బ్రతుకు అయిందని బాధపడకుండా కట్న కానుకల రూపంలో కొంత సొమ్ము ముట్ట చెప్పి ఆ ఇంటి యజమాని ఆర్థిక భారానికి తమ చేతనైనట్టు ఆదుకునేవారు ఇది ఆనాటి సాంప్రదాయం అత్తారింటికి వచ్చిన కోడలిని ఎవ్వరూ తక్కువగా చూడటం కానీ నువ్వు మా మోచేతి నీళ్లు తాగే అల్పురాలివి అని నీచంగా చూడడం కానీ ఏమాత్రం వీల్లేని రూలకర లాంటి రూల్స్ అవి పెద్దలు ఒక సంప్రదాయం నెలకొల్పే ముందు సంఘంలో ఉండే మెజారిటీ జనం యొక్క ఆర్థిక విధానం గుర్తుంచుకొని మరీ చేసేవారు కానీ కాలగమనంలో సత్సంప్రదాయాలు కొంతమంది వ్యక్తి స్వార్థంతో చెప్పిన వక్రభాషలుగా మారి అవే అసలు సాంప్రదాయాలు అనే స్థితి రావటంలో చాలా దారుణాలు జరిగే పరిస్థితి ఏర్పడుతుంది మన వివాహంలో అంత సమయం ఎందుకు వెచ్చించాలి అంత బంధుజనాన్ని ఎందుకు పోగు చేయాలి అనే కూ విమర్శ కూడా ఒకటి ఉంది వివాహ వేడుక అనేది సాంఘిక సాంప్రదాయం దీనివల్ల బంధువులు స్నేహితులు ఇలా ఎన్నో కుటుంబాల వారో ఒకచోట కలిసి కొంతకాలం ఇదివరకు ఐదు రోజుల పెళ్ళిళ్ళు గడపడానికి ఒక అవకాశం ఒకరిని గురించిన ఒకరు తెలుసుకోవటానికి ఒక వేదిక ఒక పెళ్లి జరిగితే దానికి వచ్చిన మరికొంతమంది కుటుంబాల్లో పిల్లలకి వివాహాలు నిశ్చయమయ్యే వాతావరణం అది అందుకని వివాహ వేడుక అనేది వధూవరులకి ఒక ఆనంద వేడుక అయితే పెళ్ళికి వచ్చిన బంధుమిత్రులకి ఒక లాభదాయకమైన సువర్ణ అవకాశం ఇప్పటికీ నేను చూస్తాను పిల్లిలలో ఎన్నాళ్ళో తర్వాతనో చూసిన బంధువుల్లో అపరమిత్రుల్లో ఒకరిని ఒకరు కావగలించుకొని పలకరింపులతో కుశల ప్రశ్నలు వేసి తెలుసుకునేటప్పుడు వారి ముఖాల్లో వెళ్ళి విరిసే ఆనందం చాలా గొప్పది మనిషికి ఈ వేడుక సంఘపరంగా కూడా చాలా అవసరం అనిపిస్తుంది ఈ విధంగా వివాహం ఒక వేడుక ఒక వ్యక్తిగత ప్రయోజనం కూడా వచ్చిన వారి చదివింపుల కార్యక్రమం కూడా ఎంతో బాధ్యతతో కూడిన అర్థవంతమైనది ఇన్ని రోజులు తాము కుటుంబాలతో సహా వచ్చి ఉంటున్నాం ఖర్చు ఉంటుంది ఇది ఎవరికీ తెలియని విషయం కాదు అందువల్ల కాస్త కూస్తో తమకి చాతనైనది పిల్లల తల్లిదండ్రులకి చదివింపుల కార్యక్రమంలో ముట్ట చెప్పేవారు ఇక్కడ మళ్ళీ ఇంత అని సమతూకం వేసే లెక్క కాదు లేనివారు లేనట్టుగానే కొద్దిగానే ఇస్తే ఉన్నవారు భారీగా ఇచ్చి చేయితే ఇచ్చేవారు నా చిన్నతనంలో మా ఊరిలో మా ఇంట్లో మా ఆఖరి అక్క పెళ్ళికి ఊరిలో రైతులందరూ బియ్యం పప్పులు కూరలు పెరుగు ఇలా ఎవరికి ఉన్నవి వారు పంపటం నాకు బాగా గుర్తుంది వాళ్ళ కుటుంబాలందరినీ నాన్న భోజనానికి పిలిచేవారు ఈ ఆత్మీయత ఈ పరస్పర ఆసర ఈరోజు మన వ్యక్తి స్వార్థ వింతల వేయటంతో వెలవెలా పోతున్నాయి ఇలా సింహావలోకనం చేసుకుంటే తప్ప మనదా ఈ సాంప్రదాయం అని మనం ఆత్మ వివర్షణ తప్పక చేసుకోవాల్సి వస్తుంది మిడిమిడి జ్ఞానంతో ప్రతి విషయాన్ని వివక్షత లేకుండా న్యూసెన్స్ అని చిరచిరలాడే చిరాకు దశలో ఉన్నాం మనం మన జీవన ధోరణి మారింది కొన్ని విషయాలు కాలానుగుణంగా తప్పక మనం మార్పు చేసుకోవాలి ఆ మార్పులో ఈ కట్నం విషయం అతి ప్రధానమైంది తెల్లవారిలేస్తే ఈ కట్నం మృత్యువాతన పడిన అమాయకులైన ఆడపిల్లలెందరో ఈ కట్నం వలన కన్నవారి హృదయాలు కన్నీళ్ళ సముద్రాల్లో సుడిగుండాల్లో చిక్కుకొని చచ్చిపోయిన కూతుళ్ళతో పాటు ప్రతికి ఉన్న తల్లిదండ్రులు జీవన స్మృతులు అవుతున్నారు ఇప్పుడు కూడా ఈ ఇచ్చిపుచ్చుకునే మతులబులు ఒకే పరిధిలో ఉన్నంత వరకు సమస్య రావటం లేదు ఇరు కుటుంబాల్లో అర్థం చేసుకునే మంచితనం ఉన్నప్పుడు అది పిల్లిలా చాటుమాటుగా పక్కదారులు చడి చప్పుడు లేకుండా వెళ్ళిపోతుంది కానీ వ్యక్తి స్వార్థం వికృతంగా కూరలు తెరిచినప్పుడు ఈ చీకటి గుహలోకి అమ్మాయిల బ్రతుకులు సుడిగాల్లో చిక్కు చిగురుటాకుల్లా వెళ్ళిపోతున్నారు తర్వాత తల్లిదండ్రుల బ్రతుకులు ఇంట్లో దీపం ఉన్న వెళ్తుండలేని కటిక చీకటిమయం అయిపోయినాయి ఈ సమస్యకి పరిష్కారం కావాలి అంటూ చాలామంది ఎలుగెత్తి ఘోషిస్తున్నారు మాకు దారి చూపించండి అని కన్నీళ్లతో ఆడపిల్లల తల్లిదండ్రులు అడుగుతున్నారు నాకు ఒక్కటే అనిపిస్తుంది మార్గం ఎవరో వచ్చి మనకి చూపించరు అంత తీరుబడి శ్రద్ధ ప్రేమ మన మీద ఎవరికి ఉంటాయి ఆ అవసరం వారికి ఏమిటి దానివల్ల వారికి వచ్చే లాభం ఏముంది ఒక గోడకి ఎదురుగా నిలబడి నువ్వు కన్నీళ్లతో నాకు మార్గం చూపించు అని ప్రాధాయపడితే ఎంత ప్రయోజనమో ఇది అంతే మార్పు నీలో రావాలి నీ ఇంట్లో నువ్వు తెచ్చుకోవాలి ఇది ఒక పెద్ద పోరాటంగా భావిస్తే దానికి నువ్వు నీ కుటుంబం ఐకమత్యంగా అందరిది ఒకటి అభిప్రాయం అన్నట్టుగా సమిష్టిగా నిలబడాలి కట్టం ఇచ్చేవారు అసలు లేకపోతే ఆ పుచ్చుకునేవారు ఎక్కడి నుంచి వస్తారు అంటే ఈ సమస్యకి మూల కారణం ఎవరు నువ్వే అందుకే మార్పు నీలోనే రావాలి నీ ఇంట్లో దూరిన పిల్లిని నువ్వే వెళ్ళగొట్టే ప్రయత్నం చేయాలి నేను కట్నం ఇవ్వను మా పిల్లలకి పెళ్లి కాకపోయినా పర్వాలేదు అని నువ్వు అనుకోవాలి నువ్వు ఇలా ఎందుకు అనుకుంటున్నావో ఇందులో నీ స్వార్థం కంటే ఆమె క్షేమం ఎంత ఆలోచిస్తున్నావో నీ కన్న కూతురికి మీరు నచ్చజెప్పాలి ముందు ఆమె కూడా దీన్ని అర్థం చేసుకుంటేనే మీకు నిర్విచారంగా ఉంటుంది ఈ సమస్యలు మీరు ఒంటరిగా ఉండకూడదు దంపతుల్లో ఏకాభిప్రాయం పిల్లల సహకారం కూడా కావాలి చాలామంది కట్నం ఇవ్వకపోతే పెళ్ళిళ్ళు అవ్వవు అని తేల్చి చెప్పేస్తారు ఇది చాలా తప్పు కట్నం ఇచ్చి చేసిన పెళ్ళిళ్ళు అన్నీ విజయవంతమవుతున్నాయా మరి ఈ విషాద మరణాల సంగతి ఏమిటి ఇక్కడ కట్నం సమస్య కాదు అది వేరే వ్యక్తిపై కనపరిచే పెద్ద మనిషి చాటున ఉండే కషాయితనం వాళ్ళ పాలిట ప్రాణంలా పెంచుకున్న పిల్లని పులి నోటికి మేకని అందించినట్టుగా నువ్వే చేతులారా అందించడానికి సిద్ధమైన క్షణంలోనే ఆ అమ్మాయి జీవిత విషాదానికి నువ్వు అంకురార్పణ చేస్తున్నావన్నమాట ఈ రోజుల్లో ఈ సమస్య అత్తవారికంటే వయసు వచ్చిన ఆడపిల్లని ఎలాగోలా వదిలే చేసుకుందాం అనే తల్లిదండ్రుల మనసుల్లో వాళ్ళకి తెలియకుండానే ఉన్న భయంతో కూడిన తొందర ఈ తొందరలో అమాయకత్వంగా చాలామంది మోసపోవటం జరుగుతుంది కట్నం ఇవ్వటం అనేది వధువు ఆత్మాభిమానం రక్షణగా కాకుండా ఆమెకి వెదశిలగా మారుతుంది ఇదొక అధికారంగా దబాయింపుగా మారిపోయింది మా అమ్మ ఈ మధ్య ఓ సాయంత్రం పెద్దగా అరుస్తుంది వాకింగ్ వెళ్ళి అప్పుడే వచ్చి నేను ఏమిటమ్మా అన్నాను చూడు వాడికి ఎంత పొగరో ఉంది ఎవరికి అన్నాను వాడికి మొన్న సాయంత్రం కాలం తల్లి అంటే ఏదోలే అని ఇంత అన్నం పెట్టాను నిన్న మళ్ళీ వచ్చాడు ఆకలితో చస్తున్నాను అంటే ఇంత ఉప్మా ఉంటే పెట్టాను ఈరోజు వచ్చాడు ఏం లేదు పొమ్మంటే పోవడం లేదు వెళ్ళమని కసిరితే ఈ మేడ వెళ్ళేటప్పుడు మెడకి కట్టుకుపోతావా అన్నాడు అంటుంటేనే అమ్మకి ఆవేశం వచ్చింది ఆవిడని నేను శాంతపరిచాను ఒకసారి పెట్టావు కదా వాడికి ఆశ రెండో రోజు పెట్టడం అలవాటైంది మూడో రోజు అది అధికారంగా అంటే అడుక్కోవడం వాడి అధికారం అడిగిన వెంటనే పెట్టడం నీ ధర్మం అనుకునే స్టేజ్కి వచ్చాడు ఈ రోజు పెట్టలేదుగా ఇక రాడులే అన్నాను ఇలా ఇవ్వటం అనేది ఒక సాంప్రదాయంగా కాక నేరం అయిపోతున్న రోజులు ఇవి రోజుల్ని బట్టి మనము మారాలి మా ప్రకాశం అన్నయ్యకి నలుగురు కూతుర్లు మా వదిన పోతే రెండో పెళ్లి చేసుకున్నాడు ఆవిడకి మళ్ళీ ఇద్దరు కూతుర్లు అన్నయ్య పిల్లలందరికీ చదువులు చెప్పించాడు అవి పెద్ద చదువులు కూడా కాదు తన ఆర్థిక స్థితి పిల్లలందరికీ ఒకే రకంగా చదువు ఇచ్చేట్లుగా బిఏ బీఎస్సీ బీఈడి ఇలా పూర్తి చేశారు అందరికీ తగిన ఉద్యోగాలు వచ్చాయి మా అన్నయ్య పిల్లలు స్నేహితుల్లా ఉంటారు డైనింగ్ టేబుల్ దగ్గర భోజనానికి కూర్చుంటే నవ్వులతో జోక్స్తో రెండు గంటలైనా లేచేవాళ్ళం కాదు ఆయన ఏ పిల్లకి కానీ కట్నం ఇవ్వను అన్నాడు ఒక అతను లెక్చర్గా చేస్తున్నాడు మా అన్నయ్య పెద్ద కూతురు కళ్యాణ్ని చూసి ఇష్టపడ్డాడు అతనికి కట్నం అవసరం లేదు కానీ తల్లిదండ్రులు అడుగుతున్నారు తను ఎక్కడైనా అప్పు తెచ్చి సర్దుతాను ఇవ్వడానికి అంగీకరించమన్నాడు అన్నయ్య చచ్చి నా ఒప్పుకోలేదు ఈ దొంగబుద్ధి నాకు అవసరం లేదు నాకు జీవితాంతం తోడుగా ఆప్తబంధువుల్లా ఉండాల్సిన వియాల వారి దగ్గర ఒక్క బద్ద ఒక అబద్ధంతో ఈ పెళ్లి మొదలుపెట్టనా అంటూ అరిచాడు ఆ సంబంధం తప్పిపోయింది మా కళ్యాణి కాస్త కూడా బాధపడలేదు నాన్న నువ్వు చెప్పిందే కరెక్ట్ అంది పిల్లల వయసు పెరుగుతోంది ఆయన మొండితనం ఆ పిల్లల మొండితనం ఏం మారలేదు అందరూ ఇక ఆ పిల్లలకి పెళ్లి కాదని తేల్చేశారు కూతుర్లకి కట్నం ఇవ్వటానికి డబ్బు ఖర్చు అవుతుందని ఈయన తెలివైన ఎత్తు వేశాడు అన్నారు అంతా ఆయన పిల్లలు ఈ సూటిపోటి మాటలు పడలేక అందరి ఇళ్లలో శుభకార్యాలకి రావటం మానుకున్నారు కానీ చిత్రంగా పెద్దదానికి కళ్యాణికి కట్నం వద్దన్న సంబంధం వచ్చి ఘనంగా చేశాడు తర్వాత వరుసగా అందరూ అలాంటి వాళ్ళే వచ్చారు ఆ కుటుంబం ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందో పండగ వస్తే ఆ ఇంట్లో ఉన్నంత సందడి ఆనందం నవ్వులు నేను ఏ ఇంట్లోనూ చూడలేదు ఆయన పిల్లలు అదృష్టం అది అందరికీ అలాంటి అదృష్టం వస్తుందా ఏమిటి అని మీరు అనవచ్చు రావకపోవచ్చు కానీ మీరు ఒక ధ్యేయానికి నిలబడ్డారు మీరు నిలిపిన ఈ ఆదర్శం ఇంకా కొంతమందికి ధైర్యం ఇస్తుంది కట్నాలు కానుకలు ఇచ్చిన అన్ని పెళ్ళిళ్ళు విషాదాలు కావటం లేదు అది మనం గమనించాలి ఈ సాంప్రదాయం ఆయా వ్యక్తులను బట్టి ఫలితం ఉంటుంది మాకు తెలిసిన అన్నపూర్ణమ్మ గారిని చూస్తే ఈ కట్న కానుకల వల్ల ఉపయోగమే తప్ప విషాదం రాదు అనిపిస్తుంది ఆవిడకి నలుగురు కొడుకులు ఇంజనీర్ డాక్టర్ లాంటి పెద్ద చదువులే ఆవిడ ప్రతి కొడుక్కి కట్నం తీసుకుంది అది కూడా భారీగానే కానీ ఆ కట్నం తను వాడుకోలేదు ఆ అమ్మాయి పేరిట బ్యాంకులో వేయటమో స్థలం కొనటమో షేర్స్ కొనడమో ఆ కోడలిని సంప్రదించి వారి ఇష్టప్రకారం కొనుక్కొని మరీ చేసింది తల్లిదండ్రులు కట్నంగా ఇచ్చిన డబ్బుకి తన చేతి డబ్బు కొంత వేసేది ఈ డబ్బు తాతలు ఇచ్చినట్టుగా మీ పిల్లలకి ఇవ్వండి అనేది ఆవిడని చూస్తే నాకు చాలా ముచ్చటగా ఉంటుంది చాలా గౌరవ అభిమానాలు ఉన్నాయి ముప్పై సంవత్సరాల నాటి ఎస్ఎస్సిఎల్సీ చదువు ఆవిడది కానీ జీవితం పట్ల ఎంత క్రమశిక్షణ ఎంత విచక్షణ పిల్లల చదువులు పూర్తయి ఉద్యోగాలు రాగానే పెళ్లి చేయలేదు ఆవిడ వారి సంపాదన కొంత తన ఇంటికి వాడుకుంది కొంత ఆ కొడుకు పేరిట బ్యాంకులో దాచేది రాబోయే కోడలకి సంసారానికి కావలసిన సామాన్ అంతా కొంది కొడుకు పెళ్ళేవగానే వేరే ఇల్లు పూర్తి సామాన్లతో ఒక్క సామాను కూడా ఆ అమ్మాయి పుట్టింటి నుంచి తీసుకురావడానికి వీల్లేదు అన్ని సదుపాయాలతో ఫోన్ టీవీతో సహా ఇల్లు అమర్చి గృహప్రవేశం తనే చేయించింది ఆ కోడలికి అత్తగారంటే ఎందుకు ప్రేమ ఉండదు ఆవిడ నలుగురు కోడళ్ళు వారు ఉద్యోగస్తులే వారి అవసరానికి ఆదుకుంటుంది ఆత్మీయతగా చూస్తుంది మా అత్తగారు దేవత ఈ ఇంటికి రావటం మా సుకృతం అంటారు కోడళ్ళు వారి తల్లిదండ్రులు కూడా ఆనందంగా ఉన్నారు ఆవిడ అంటే వారికి ఎంత అభిమానమో ఈ కుటుంబానికి పూర్తి వ్యతిరేకం ప్రదీప్ కుటుంబం ప్రదీప్ ఇంజనీర్ రాధిక ఒక్కతే అమ్మాయి కట్న కానుకలు బాగా ఇచ్చి వైభవంగా పెళ్లి చేశారు పెళ్ళి అయిన తర్వాత రాధికది ప్రదీప్కి అస్సలు సరిపడలేదు రాధిక అత్తమామల్ని తన తల్లిదండ్రుల్ని దోచిన దొంగల్లా చూసేది సమయం సందర్భం లేకుండా మా వాళ్ళు ఇంత కట్నం ఇచ్చారు ఈ కారు మా వాళ్ళు ఇచ్చిందే అంటూ అహంభావంగా అనేది ప్రదీప్కి బిజినెస్కి డబ్బు కావాల్సి వచ్చింది మామగారిని అడిగి తెమ్మన్నారు రాధిక ఎదురు తిరగలేదు తల్లిదండ్రుల దగ్గర తన వాటా ఉన్న ఆస్తిని తెచ్చి ఇచ్చింది ఆ వ్యాపారం కాస్త గుట్టుకుమంది రాధిక సతాయింపు ఇంకా ఎక్కువైంది రాధిక పోరుపడలేక అత్తమామలు ఓల్డింగ్ హోమ్కి వెళ్ళిపోయారు అందువల్ల ఏ విషయమైనా ఆ వ్యక్తి మనసును బట్టి ఉంటుంది కట్నం ఇవ్వకపోతే పెళ్లి కాదు అని మధ్యతరగతి కుటుంబాల్లో చాలామంది తల్లిదండ్రులు ఆ ఖర్చుకి సిద్ధమైపోతారు మనలో చాలామందికి ఏటికి ఎదురు ఇదే ఓపిక ధైర్యం ఉండవు నిన్ను నువ్వే రక్షించుకోవాలి గుంపులో గోవింద అన్నట్టు బతికేస్తాం అసలు ఈ జీవితమే ఒక సమస్యల వలయం దానికి ఇంకా కొన్ని ఎందుకు చేర్చడం అని తల పిల్లలు అంతే అందుకే చాలా కుటుంబాల్లో ఇది సాంప్రదాయంగా నిలిచిన వారి జీవితాలకి అరిష్టంగా మారటం లేదు అరిష్టం అంటే పంకజమ్మ గారే గుర్తుకు వస్తుంది ఆవిడ మా పక్కింట్లో రాధకి చిన్నప్పుడు వీర నేర్పేది ఆవిడది చాలా మంచి గాత్రం భర్త పోస్ట్ మాస్టర్గా చేస్తున్నాడు ఆవిడకి ఆడపిల్లలు మేలివి ముత్యాలు అంటే అతిశయోక్తి కాదు ఆవిడ పిల్లతండ్రికి పెంపకం వచ్చింది కాబట్టి కాస్త కూస్తో ఆస్తి ఉంది పిల్లలందరికీ సంగీతం బాగా వచ్చు ముగ్గురు బిఏ చేశారు ఆవిడ పెద్ద పిల్ల అరవింద్కి పెళ్లి చేసింది తెలిసిన వాళ్ళందరం వెళ్ళాం పెళ్లి కొడుకు బాగున్నాడు బ్రూక్బ్యాండ్ టీ కంపెనీలో చేస్తున్నాడు పెళ్ళి అయ్యి అరవింద్ అత్తవారింటికి వెళ్ళి ఆరు నెలల్లో కిరసాయలు పోసుకొని కాల్చుకొని చచ్చిపోయింది ఈ వార్త విని దిమ్మరపోయాను నేను ఆంటీ అంటూ వచ్చి అరవింద ఇంకా నాకు కళ్ళ ఎదుటి అని ఉంది పెళ్లికి పాతిక వేల కట్నం ఒప్పుకున్నారు పదిహేను వేలే ఇచ్చారుట తర్వాత దానికి వడ్డీతో సహా ఇస్తామని ప్రోనోట్ రాశారట ఒక్కో నెల వడ్డీ ఇవ్వలేకపోయేవారట ఆ నెల అరవింద్కి భర్త చేత చిత్రవదే అత్తగారు తిట్టిన తిట్టులేదట నాలుగు నెలలు ఇలా గడిచాయి ఒకసారి పంటకి పిలిచిపెట్టిన బట్టలు బాగాలేవట ఆ విషయం కోసం మళ్ళా తరలు పిల్లని కొడుతున్నారని తెలిసి ఆవిడ ఇంట్లో వెండి సామాను ఒంటి మీద బంగారం అమ్మేసి పదివేలు ఇచ్చింది ఇంకా వడ్డీ కొంత ఇవ్వాలట దానికోసం శరీరం అప్పడాల పిండిలా మర్దన అయ్యేది బెల్ట్ పెట్టి కొట్టేవారట ఒకరోజు రాత్రి ఏమైందో ఎందుకు తగ్గు వచ్చిందో తెల్లవారుజామునయుడికి అరవింద ఒళ్ళు కాలి హాస్పిటల్లో ఉందని కబురు వచ్చింది ఆవిడ దుఃఖం ఏ మాటలతో ఓదార్చగలం అరవింద చనిపోయిన నాలుగో రోజున నాకు ఉత్తరం వచ్చింది ఆంటీ ఆడ పుట్టుక పుట్టడం ఎంతో పాపమా అసలు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తారు వాళ్ళ చేత తన్నులు తినిపించటానికి ఆంటీ మా అమ్మ నాన్న నా ఒంటి మీద ఎప్పుడు ఒక చిన్న దెబ్బ వేయలేదు కానీ కాపురానికి వచ్చిన పదో రోజు నుంచి నా ఒంటి మీద బెల్ట్ దెబ్బలే అమ్మకి చెబితే ఆడవాళ్ళకి తప్పవులే ఎవరితో చెప్పకు సర్దుకో అంది ఎందుకు సర్దుకోవాలి నా మీద పడిన ఆ బెల్టుని చేతిలోకి లాక్కొని తిరిగి ఆయన ఒంటి మీద ఎడా వేసి కెవ్వు ఇప్పుడు ఎలా ఉంది అని అడగాలన్నంత కోపం వస్తుంది ఆంటీ ఎప్పుడో ఒకసారి నేను ఆ పని చేసి తీరుతాను ఊరుకోను నేను చచ్చినా పర్వాలేదు ఆ మాటే గుర్తుకు రాసాగింది అరవింద్ చేతి అరవింద్ చేతిలో బెల్ట్ పైకి లేచిందా ఆమె మరణానికి అదే కారణమా ఏమో ఏమిటి జీవితం మనుషులు ఎందుకు ఇలా రాక్షసులు అవుతారు వారిని ఏ పరిస్థితులు అలా మారుస్తాయి సాటి మనిషిని ఎందుకు ఇలా చిత్రవృద చేస్తారు ఈ పరిస్థితి ఎప్పటికీ మారుతుంది ఇవి చూస్తుంటే మనకి ఎంత ఆవేదన పెద్దది అరవింద ఈ విధంగా అర్ధయుష్కరాలిగా వెళ్ళిపోతే రెండో అమ్మాయి అర్చన ఎవరినో ప్రేమించి చెప్పకుండా వెళ్ళిపోయింది అయినా తల్లిదండ్రులు రాజీపడి ఇంటికి తీసుకువచ్చారు కానీ ఆ చేసుకున్న అతనికి అంతక్రితమే భార్య పిల్లలు ఉన్నారని తెలిసిందట అర్చన బావిలో పడి శేవమైతే ఈ ఆడపిల్లని ఏమనాలి కాస్త కూడా బాధ తట్టుకోలేని సుకుమార హృదయులా లేక ఆశాభంగం భరించలేని దుర్బల మనస్కుల అర్చన అక్కలా కాకుండా తను స్వతంత్రించి తల్లిదండ్రులకి కట్నగానుగుల బాధ లేకుండా చేయాలని అనుకుంది మూడో అమ్మాయి అపర్ణ పెళ్లి అయిన రెండో సంవత్సరంలోనే భర్త మీ అక్క మంచిది కాదు నువ్వు ఎలాంటి దానివో అంటుంటే విపరీతంగా వేధించేవాడత అతని అనుమానం అపర్ణకి నరకంగా ఉండేది ఆమెది ఎదురు తిరిగే స్వభావం కాదు ఒకరోజు బంధువుల అబ్బాయి వచ్చినప్పుడు అతనికి అపర్ణకి సంబంధం అట్టకట్టి దుర్భాషలాడి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు భర్త అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటికి నెట్టి తలుపులు మూసుకున్న తర్వాత అపర్ణ యాక్సిడెంటల్గా పడిందో లేక జీవితం మీద విరక్తితో కావాలని పడిందో కానీ లారీ కింద పడింది ఆరు గంటలు చావు బతుకుల మధ్య కొట్టిమిట్టాడి చివరికి ఒడిలో సొమ్మసిల్లిపోయింది అపర్ణ ఆంతర్యం పొందిన నిరాశ నిస్పృహ అవమానం మన చుట్టూ ఉన్న సంఘంలో కొన్ని వందల ఆడపిల్లల హృదయాలకి సజీవ ప్రతిబింబం నాకు వీరికి చెప్పాలని అనిపిస్తుంది పిచ్చితల్లి నీ కన్నీళ్ళు ఎవరు తుడవరు నీ చేత్తో నువ్వే తుడువుకోవాలి ఇది నువ్వు చేయాల్సిన ప్రథమ ప్రయత్నం అసలు నీ కలలోకి ఆ జలపాతాలు పొంగి రాకుండా ఉండే పరిస్థితులు నీ జీవితంలోకి నువ్వే తెచ్చుకోవాలి అది నీ రెండో ప్రయత్నం కావాలి ఒకరి కోసం ఆశపడకు ఒకరికి చేయూత కోసం ఎదురుచూడకు అది ఏటికి ఎదురీతమే నాకు తెలుసు చాలా కష్టం కానీ నువ్వు నీ ఆత్మస్థైర్యంతో నీ జీవితం మీద ఆశతో ప్రేమతో ఈ కష్టాలని నీలోని సర్వశక్తులు కేంద్రీకరించి ఎదుర్కోవాలి కొంతమందికి జీవితం పూలపాంపు అది వారి అదృష్టం కానీ కొంతమంది జీవితం శ్వేతజల నిర్మిత సౌదం మన ఇల్లు మనం కట్టుకోవటంలో ఎంత ఆనందం ఉంది దానికోసం ఇటుకలు మోస్తే ఎవరికి భయపడ్డం ఆ శ్రమలో రేపు నువ్వు నివసించబోయే ఇంటిని గురించిన స్వప్నం నీకు ఎంత ఆనందాన్ని ఇస్తుంది ఈ జీవితం శ్రమపడటానికే శ్రమలో అనూహ్యమైన శాంతి ఆనందం ఉన్నాయి నీ తల్లిదండ్రులు నీకు కొంతవరకే సాయం చేయగలరు నీ స్నేహితులు కొంత పరిమితి వరకే నిన్ను ఆదుకోగలరు నీ ఆత్మీయులు నీకు కొంతవరకే తోడుగా ఉండగలరు ఈ ప్రభుత్వం ఈ చట్టం కొంతవరకే నిన్ను రక్షించగలవు ఈ ప్రభుత్వ యంత్రాంగం చేతికి అందనంతా అతి తెలివిగా నీ చుట్టూ ఉన్న స్వార్థపరులు కర్కశహృదయులు నరురూప రాక్షసులు అడవిలో ఏనుగుకి గొయ్యి తవ్వినట్టు తవ్వగలరు వారి పైపై కపట నటన మర్యాద ఆ గొయ్యి మీద కప్పి నా ఆకుల్లాంటివి నువ్వు నీ జీవితంలో ఎదురయ్యే ఈ గోతుల గురించి సరిహద్దుల్లో కాపలా కాసే సిపాయిల చాలా అప్రమత్తంగా ఉండాలి నీ ఆత్మస్థైర్యమే నీ చేతిలో తుపాకీగా భావించు ఈ జీవితం భగవంతుడు మనకి ఇచ్చింది మనం హాయిగా ఒక మనిషిలా జీవించడానికి అర్ధాంతరంగా ఎవరో వచ్చి మనల్ని కులదొయటానికి కాదు పురుషుడు శారీరకంగా బలశాలి కావచ్చు కానీ స్త్రీలోని ఆత్మస్థైర్యం అనే కోటగోడని కాస్త కూడా ఛేదించలేని బలహీనుడు అది బాగా తెలుసుకో ఈ ప్రపంచంలో ఆత్మాభిమానం ఆనందం అనేవి భగవంతుడు నీకు పుట్టకతో వరంగా ఇచ్చిన సొమ్ము నీ సొమ్మిని ఏ దొంగలు కొల్లగొట్టుకోకుండా చూసుకునే చాతుర్యం తెలివి నీకు ఉండాలి నీ జీవితాన్ని ఎవరైనా నిలుదోపిడి చేయగలరు అనుకుంటే వారి మనుషుల్ని శుద్ధి చేయాల్సిన అవసరం నీకు చాలా ఉంది ఈ సుశిక్షణ ఈ ప్రపంచంలో ప్రత్యేక విద్యాలయాలు అంటూ ఏవీ ఉండవు నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఈ శిక్షణ దొరకపోతే నీ అంతట నువ్వే నీ చుట్టూ ఉన్న ఈ ప్రపంచాన్ని గమనించి స్వయం శిక్షణ పొందాలి నువ్వు నీ బాధ్యతలు విస్మరించవద్దు అలాగే నీ అర్హతలు అధికారాలు ఏమిటో కూడా మర్చిపోవద్దు రోజులు మారాయి ఈరోజు ఆడపిల్లలు ఇంటికే పరిమితం కావటం లేదు అయిన వారి మధ్యనే వెచ్చటి గుడిలో పిట్టలా ఒదిగి ఉండే జీవితం కాదు నువ్వు చదివే చదువులు చేయబోయే ఉద్యోగాలు నీ ఆత్మ వికాసం కోసం కొత్త ప్రపంచానికి ద్వారాలు తెరుస్తున్నాయి ఈ కొత్త ప్రపంచంలో నువ్వు ఒంటరిగా పయనించాలి కొత్త వాళ్ళ మధ్యన మెలగాలి ఇదివరకు కాలంలో చెడ్డవాళ్ళు కాస్త వారి ప్రవర్తన వల్ల తెలిసేవాళ్ళు ఇప్పుడు అలా కాదు నిన్ను నువ్వు రక్షించుకునే సామర్థ్యం నువ్వు అలవరుచుకుంటే నీ తల్లిదండ్రులకి ఎంతో శాంతి ఆనందం నీకు చిన్నప్పుడు నడక రాని వయసులో చెయ్యి పట్టి అడుగులు వేయటమే వారు నేర్పారు ఆ తర్వాత నీ నడక నువ్వు స్వయంగా నేర్చుకోలేదు ఇది కూడా అంతే ఆడపిల్ల అంటే ఆడపిల్ల అనే పాత చింతకాయ అర్థాన్ని కిటికీలో నుంచి విసిరి అవతలకు పారాయి ఆడపిల్ల అంటే తల్లిదండ్రులకి ఆత్మానందం అనే అర్థానికి కొత్త రూపకల్పన చేయాల్సిన తరం నీది ఒంటరి దాన్ని అని కలలో కూడా అనుకోకు నీ చదువు ఆర్థిక స్వాతంత్రం నీకు తోడుగా ఉన్నాయి ఒకసారి పరిశీ పరిశీలనగా నీ జీవితం చూడు ఎక్కడో ఏదో ఒక వ్యక్తి నిన్ను నిజంగా అభిమానించి ఆదరించేవారు ఉంటారు వారితో మానసికంగా దగ్గరగా ఉండు వీలైనప్పుడు ఉత్తరాలు వ్రాయి గ్రీటింగ్ కార్డ్స్ పంపు ఆ రకంగా వారితో అనుబంధం పటిష్టం చేసుకుని పదిలపరుచుకో ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా నాకెవరూ లేరు నేను ఒంటరిని అని అనుకుంటే ఆ తప్పు ఆ వ్యక్తిదే కానీ ఈ సంఘానిది కాదు నువ్వు ఎవరో ఒకరి దగ్గర నీ మనసు విప్పి నీ బాధలు సంతోషాలు పంచుకోగలగడం చాలా అవసరం కొంతమందికి ఈ ఆత్మీయులు అయాచితంగా లభిస్తారు అది వారి అదృష్టం కానీ ఎక్కువ మందికి ఈ అదృష్టం ఉండదు నిజాయితీతో స్నేహ పిచ్చలమైన స్వచ్ఛమైన మనసుతో ఆత్మీయతతో మనం అలాంటి వ్యక్తుల్ని సంపాదించుకోవచ్చు ఈ ప్రపంచంలో మనుషులంతా చెడ్డవాళ్ళు స్వార్థపరులు మోసగాళ్ళు కర్కశ హృదయులు కాదు మంచివాళ్ళు నిస్వార్థపరులు సున్నిత దయాత్ర మనస్కులు ఎంతోమంది ఉన్నారు వారు స్త్రీని గౌరవ అభిమానులతో చూడగల ఉన్నత హృదయలు స్త్రీలో నా ప్రేమానురాగాలను అర్థం చేసుకోగల పురుషోత్తములు వారి సహచర్యంలో సఖ్యతతో స్త్రీ మనస్సు సూర్యకాంతితో మెల్లగా పూర్తిగా పుష్పంగా విరిచే గులాబీ బాల అవుతుంది నీకు ఎదురైన వ్యక్తులు ఈ రెండు రకాల మనుషుల్లో ఏ కోవకి చెందుతారా అని గ్రహించగల చాకచక్యం నీ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది ఈ జీవిత బజారులో మేది బంగారం లాంటి వ్యక్తి నాణ్యత తెలుసుకునే బుద్ధి నీకు కలిగి ఉంటే నీకు జీవితం ఆనందమయం అవుతుంది నీ జీవితంలో ఆనందపు రంగవల్లు నీవే దిద్దుకోవాలి ఎవరో వచ్చి నీ కోసం ఆశ్రమ పడాలని అనుకుంటే అది నీ అమాయకత్వమో మూర్ఖత్వమో అవుతుంది ఈ ప్రపంచంలో మనిషి అమాయకంగా మూర్ఖంగా ఉంటే జీవితంలో చాలా మూల్యం చెల్లించాల్సి వస్తుంది మరి అసలు ఈ కట్నాలు కానుకలు ఈ బాధలన్నింటికీ మూల కారణం కూడా వ్యక్తి స్వార్థమే మనలో చాలామంది తల్లిదండ్రులు తెలియకుండా ఈ తప్పు చేసి పిల్లల జీవితాన్ని చెదపుట్టగా మారుస్తున్నారు మా అక్కకి మహిళా సమాజంలో స్నేహితురాలు కాంతమ్మ గారు దీనికి ఉదాహరణ ఆవిడకి ఇద్దరు ఆడపిల్లలు ఆమె భర్త ఏజీ ఆఫీసులో ఎండీసీగా చేస్తున్నారు పెద్ద ఆస్తి పాస్తులు లేవు ఆవిడ చాలా పొదుపుగా ఎంత పొదుపు అంటే భర్తకి పిల్లలకి సంతృష్టి అయిన సంపూర్ణమైన భోజనం కూడా పెట్టదు అలా డబ్బును పొదుపు చేస్తుంది అది పొదుపు కాదు పిసినార్తనం అని భర్త అన్న లక్ష్య పెట్టదు ఆవిడ లక్ష్యం ఒకటే పిల్లలకి మంచి సంబంధాలు ఇచ్చి చేయాలని తమ తాహతుకు మించి సంబంధం చూసింది వారు అడిగిన కానుకలు అయిన వారికి స్నేహితులని అప్పుగా పీడించి తెచ్చి ఇచ్చి పెద్ద పిల్లకి పెళ్లి చేసింది వియంకుడు పెద్ద హోదాలో ఉన్నాడు వియపురాలకి తాము అధికులం అనే గర్వం వారు కోరిన కానుకలు ముట్టాయి తమ కంటే తక్కువ స్థితిలో నుంచి వచ్చిన పిల్ల అయితే చెప్పిన మాట విని పడి ఉంటుందని వారి స్వార్థం పెళ్లిలో కాంతమ్మగారు వియ్యాల వారికి ఏం తక్కువ అవుతుందోనని గజగజలాడిపోయింది వియపురాడిద్దరిని చూసిన నాకు వారు సమాన బంధువులా లేరు పిల్లాడి తల్లి పెద్ద ఆఫీసర్గా కాంతమ్మగారు ఒక బంట్రోత్గా అంత తారతమ్యంగా ఉన్నారు మాటి మాటికి ఆడపిల్ల తల్లిని అంటూ తనని తాను తక్కువ చేసుకుంటూ మాట్లాడడం మా అందరికీ విసుగు అనిపించింది అది వినయం కాదు వెర్రితనం లేక మూర్ఖత్వం ఆవిడ భర్తకి అం తప్ప ఇద్ద స్థితి సంబంధం చేయటం అసలు ఇష్టం లేదు అయినా ఈవిడ పోరు పడలేక ఊరుకున్నాడు అమ్మాయి తల్లికి ఎదురు చెప్పలేదు పెళ్లి అయినప్పటి నుంచి ఆవిడ ఇక క్షోభకి గురి అయింది బియ్యాల వారు పిల్లని పుట్టింటికి పంపరు అల్లుడు రాడు వీరు వెళ్తే మర్యాద చేయరు నిరసన చిన్న చూపు వారి తాత తగ్గట్టు ఆమె పండగలకి పిలిచి ఆడంబరంగా ఖర్చులు చేయలేకపోయింది చివరికి ఆ పిల్ల పుట్టింటికి రావటమే కరువైపోయింది లోపల వెద చెందుతున్న పైకి మాత్రం భీంకంగా మా సుధకి చాలా గొప్పింటి సంబంధం చేశాం మా వియ్యాల వారు చాలా గొప్పవారు అంటుంది ఆవిడని చూస్తే జాలేస్తుంది ఎందుకే భేషజాలు ఎవరి కోసం మనలో చాలా మందిలో ఒక బలహీనత ఉంది ఆడపిల్లకి సంబంధం ఎన్నిక చేసేటప్పుడు స్థితి పెద్దది కావాలని ఆశిస్తారు దానివల్ల ఇక ఆ పిల్లని గురించిన బాధ్యత తీరిపోతుంది అనుకుంటారు ఇది కూడా పొరపాటే ఆడపిల్లల పట్ల బాధ్యత తీరిపోవడం అంటూ తల్లిదండ్రులకి ఎప్పుడూ ఉండదు ఆ అమ్మాయికి అవసరమైనప్పుడు ఆసరా ఎప్పుడూ ఇవ్వాల్సిందే ఉన్నదానికంటే ఎక్కువ స్థితిగల సంబంధం చేసి మనల్ని మనం అల్పులమ్మని న్యూనత పరుచుకునే స్థితి ఇటు మనకి అటు మన అమ్మాయికి మంచిది కాదు మనకి తగిన సంబంధం మనం వెతుక్కోవాలి మన కుటుంబానికి పాలు నీరులా కలిసిపోయే వ్యక్తులతో మనం అనుబంధం ఏర్పరచుకోవాలి వారు ఎక్కువ మనం తక్కువ అనే ఆలోచనలు ఉండకూడదు పిల్లకి పెళ్లి చేస్తే ఇంకో కుటుంబం మనకి అండగా ఆత్మీయంగా ఉందని మన బ్యాంక్ బ్యాలెన్స్ రెట్టింపు అయినట్లుగా ధైర్యంగా ఉండాలి ఈ కాంతమ్మ గారి చెల్లెలి కూతురికి యాభై వేలు కట్నం ఇచ్చి దర్జాగా పెళ్లి చేశారు అంత బాగానే ఉంది వారికి సొమ్ము ఉంది ఇచ్చుకున్నారు అది ఎవరికీ అభ్యంతరం కాని విషయం కానీ ఆరు నెలలు తిరగకుండా ఆ అబ్బాయి విషపు జ్వరంతో చచ్చిపోయాడు ఆ అమ్మాయి పుట్టింటికి వచ్చేసింది పిల్లకి పెద్ద కట్నం ఇచ్చి చేతులు దులుపుకున్న వీరికి పిల్లకి ఒక ఆధారం చూపించటానికి డబ్బు లేకపోయింది ఇది ఒట్టి నష్టజాతకురాలు అంటూ తల్లి తిడుతుంది ఇదేం న్యాయం నీ భేషజాలకి నువ్వు అడగకుండా ఖర్చు పెట్టి ఆ అమ్మాయి జీవితంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలితే గుండెల్లో దాచుకొని నీడ ఇవ్వాల్సింది పోయి చిరాకుపడ్డం ఇది జీవితంలో లెక్కలు సరిగ్గా తెలియని విద్యార్థి తప్పు ఫలితాలని వేసినట్టే కదా వివాహం అంటే ఒక బాధ్యత అంటే మరీ బాధ్యత అందులో ఆడపిల్లలంటే మరీ మహాబాధ్యత ఆ పిల్లల జీవితానికి తల్లిదండ్రుల రూట్స్ ఈ వేళ్ళు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలి లేకపోతే ఆ కొమ్మలు వాలిపోయే ప్రమాదం ఉంది అందుకే చెబుతున్నాను మీరు పెళ్లి చేసుకోబోయే ముందే ఆ విషయం సమగ్రంగా ఆలోచించుకొని నిర్ణయం చేయండి మీకు సరి సమానమైన సంబంధం కావాలా స్థితి ఎక్కువైందే కావాలా కానుకలు కోరటానికి రాబోయే వధుకి మీరు ప్రత్యేకంగా ఇచ్చే రాయితీలు ఏమిటి నిన్ను కట్నం పారేసి నేను కొనుక్కున్నాను అని రేపు మీ భార్య నలుగురిలో ఎద్దేవా చేస్తే పరిస్థితి వస్తే అది మీ చేతులారా తెచ్చుకోవటమే కదా దానికి మీరు తలవంచగలరా కట్నం ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు ఇది సాంప్రదాయమనా ఏదో కాస్త డబ్బు ఖర్చుకు వస్తుందేనా అలా అనుకుంటే అది పరాయి వ్యక్తితో ఖర్చుతో కాఫీ తాగినంత అదమి స్థితి కాదంటారా అలాంటి స్థితిలో ఉండడానికి ఇష్టపడతారా మీ వ్యక్తిత్వం మాట ఏమిటి అమ్మా నాన్న ఇష్టం అంటారా అయితే మీరు ఆదర్శ వివాహానికి అస్సలు పరికిరారు అమ్మా నాన్న ఇష్టం అనే వ్యక్తి ఎప్పుడు గోడ మీద లాంటి మనిషి వాళ్ళు ఎప్పుడు ఎటు దూకుతారో ఎవరికీ తెలియదు వీరిని నమ్ముకోవటం కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదటమే అని తెలుసుకోండి నేటి ఐశ్వర్యాలు సంపదల కన్నా ఒక ఆడపిల్ల ముఖంలో నీవు వెలిగించబోయే ఆనందజ్యోతి ఎంత గొప్పది ఆ సంతోష భావన ఎంత అనిర్విచమైనదో నీకు తెలుసా ఎలా తెలుస్తుంది నువ్వు ఆ ప్రయత్నం చేస్తేనే కదా ఈ ప్రకృతి నిన్ను బలిశాలిగా రూపొందించింది ఎందుకు కొమలమైన నీ స్త్రీకి నువ్వు రక్షణగా నిలిచేందుకే ఈ విషయం నువ్వు విస్మరించవద్దు నీ స్త్రీని రక్షించుకోవడం నీ బాధ్యత ఆమె ఆనందంగా ఉండేటం చూడడం కూడా నీ కర్తవ్యం ఆమె కోసం ఈ ప్రపంచంలో ఉన్న కష్టాలు కంచెల్ని నరికి ఏరిపారివేయటం ఆమెకి మార్గం సుమగమనం చేయటం అనాచారం దురాచారం అనే విషసర్పాలని చావమోదటం నీ వ్యక్తిత్వం కావాలి ఎందుకంటే నీ స్త్రీ నిన్ను ఆరాధిస్తుంది ప్రేమిస్తుంది అభిమానిస్తుంది నీ జీవిత నావకి ఆమె ఆదరణ పైట చెంగు తెరచాపగా పడుతుంది నీకు తను కొండంత అండగా ఉంటూ నువ్వు తనకి తోడుగా ఉన్నావని అనుకునే నిర్మల సహృదయ నిన్ను అంత అభిమానించి ఆమె కష్టాల పాలు చేయటం నీ వ్యక్తిత్వానికి మచ్చ కాదా నీ సామర్థ్యానికి సిగ్గుచేటు కాదంటావా నువ్వే ఆలోచించు ఈ మంచి మార్పు నీలాంటి వాళ్ళ నుంచే ప్రారంభం కావాలి నీకు భగవంతుడు జవసత్వాలు ఇచ్చాడు మెదస్సు ఇచ్చాడు నీ జీవితాన్ని నువ్వు ఎవరి దయాధర్మాలు లేకుండా నిర్మించుకోగల ప్రతిభ నీకుంది అలాంటి నువ్వు కఠిన ఎందుకు తీసుకోవటం అది అయాచితంగా ఇంకొకరు కష్టార్జితానికి ఆశపడ్డం కాదా అలాంటి భిక్ష కోసం నువ్వు చెయ్యి చాచటమా భిక్షాటన ఎవరు చేస్తారు ఏమీ లేనివారు అన్నీ ఉన్న నీకు ఈ కర్మ ఏమిటి నువ్వు ముందు ఈ మానసిక దారిద్ర్యం అనే రుగ్మత నుంచి బయటపడాలి కట్న కానుకలు అంటే నీకు వెలకట్టడం వెలకట్టలేని అమూల్యమైన వ్యక్తిత్వంతో ఉండాల్సిన నువ్వు నాకు ధర నిర్ణయించండి అని వారిని అడుక్కోవడం సరైన పనా అసలు నువ్వు జీవిత భాగస్వామిని కోరుకునేటప్పుడు ఆమె తెలివి సమర్థత నీకు సమతుల్యంగా చూసుకోవాలి కానీ కట్న కానుకలు కాదు కట్నం కోరిన అబ్బాయిని పైకి చెప్పకపోయినా అమ్మాయి మానసికంగా బజార్లు కొన్న ఉల్లిపాయగా భావిస్తుంది చిటికీ మాటికి మా వాళ్ళు కట్నం ఇచ్చారు నేను నిన్ను కొన్నాను అంటూ ఉల్లిపాయలో పురుగుని విదిలించినట్టుగా విదిలిస్తుంది ఆ పరిస్థితి నీకు నువ్వే కొని తెచ్చుకుంటావా అసలు అర్హతలు సామర్థ్యం అనే న్యాయతులాదండంలో చెరోపక్కన మీ వధూవర్లిద్దరినీ కూర్చోబెడితే ఆధిక్యతో ఆమె వైపు నూటికి డెబ్బై శాతం మొగ్గు చూపగల ప్రమాదం ఉంది కాబట్టి విలువల జోలికి పోయి భంగపాటు చెందకు అల్లుడు కోడలు అంటే తమ ఇంటికి వస్తున్న వెన్నెల వెలుగులా ఇంటిని పాది ఆనందించాలి అత్తమామలు మురిపంగా వాటంతట వారు చిరు కానుకలు ఇస్తే స్వీకరించు అంతేకాని నజరాలు పంపించండి అని శాసించే నియంతలాగా వ్యవహరించకు అధికారం చెలాయించడం ఎక్కువ చేస్తే ఆ సింహాసనం కాళ్ళు తలకిందులు చేసేవారున్నారువరులుగా సమౌజ్జీలుగా ఉంటున్న మీరిద్దరూ రాబోవు శతాబ్దపు కొత్త ప్రపంచ రథసారథులు మీ ఇద్దరు అన్యోన్యంగా ఐక్యమత్యంగా ఉండి కొత్త ప్రపంచపు సృష్టికి కొత్త సంగపు రక్షణ కవచానికి శ్రీకారం చుట్టాలి కొత్త సౌదం నిర్మించాల్సిన బాధ్యత గల మీరు మూర్ఖత్వంతో ఉన్న ఇంటిని తగలబెట్టుకునే తెలివిహీనులు కాకండి పేరుకుపోయినా లుకలుకులాడుతున్న ఈ పాత దురాచారపు దుర్గంధపు చెత్తని ఇద్దరూ తీసి అవతల పారేసి ఈ సంగపు ప్రక్షాళనకి ప్రారంభం చేయండి రాబోయే తరంలో కొన్ని వందల మంది తల్లిదండ్రులు చల్లటి దీవెనలు శుభహారతులుగా అందుకునే అదృష్టవంతులవ్వండి వయసు వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తి తను చేసుకోబోయే పెళ్లి గురించి ఆంతర్యపు పొరలు అట్టడుగున కొన్ని ఆశలు ఉంటాయి తనకి కాబోయే భార్య కానీ భర్త కానీ ఫలానా విధంగా ఉండాలి రాబోయే అతనికి ఆమెకు నాకు నచ్చిన ఇలాంటి ప్రత్యేక లక్షణాలు ఉండాలి ముఖ్యంగా నన్ను సుఖపెట్టాలి ఈ ప్రపంచంలో నా తల్లిదండ్రులు నా స్నేహితులు నా బంధువులు ఈ అందరినీ మురిపించగలిగే గొప్ప వ్యక్తి అయి ఉండాలి అని ఆశపడ్డం చాలా సహజం ఎందుకంటే జ్ఞానం తెలిసిన ప్రతి వ్యక్తికి జీవితంలో అదృష్టమంతా పెళ్లి అయిన తర్వాత వస్తున్న భాగస్వామితోనే ముడిపడి ఉంది అని తెలుసు ఇది చాలామంది నోరు విప్పి వ్యక్తీకరించలేరు కొంతమంది మాత్రం స్వార్థచింతనతో తమ అభిష్టాన్ని ఇంకొకరి గురించిన ఆలోచన లేషమాత్రం కూడా లేకుండా అమలుపరుచుకుంటారు కొంతమంది ఉన్నారు వీరు చాలా మొహమాటస్తులు తమ ఆశలు వ్యక్తీకరించగల నేర్పు ఉన్న తమకి ప్రాధాన్యత ఇచ్చుకోవడానికి జంకుతారు తమకి కావాల్సిందేమిటో స్పష్టంగా తెలిసిన పైకి తెల్లరు ఎంతసేపు ఎదుటివారి గురించి ఆలోచిస్తారు నా ఈ పెళ్లి తల్లిదండ్రులు తృప్తి కోసం లేదా నా చెల్లెలి పెళ్లి కోసం మా నాన్న కట్న కానుకలు ఇవ్వలేడు కదా కాబట్టి నేను సర్దుకోవాలి నా అదృష్టం ఎలా ఉంటే అలా అవుతుంది ఈ విధంగా అటు మగపిల్లలు ఇటు ఆడపిల్లలు కూడా తరలు వంచేస్తారు దీనికి అనేక కారణాలు వ్యక్తిగతంగా మీరు ఏ కోవకి చెందుతారో మీరే ఆత్మవిమర్శన చేసుకోండి మీ గురించి మీరే ఇంకో వ్యక్తిని నిశ్చితంగా పరీక్షిస్తున్నట్టుగా సద్విమర్శ చేసుకోవచ్చు దానికి ప్రస్తుతం మీరు పిరికివారు ఎవరితోనైనా చివరికి కన్న తల్లిదండ్రులు ఆప్తర మిత్రులతో కూడా మనసు విప్పి మాట చెప్పాలంటే ఏదో జంకు మీరు తల్లిదండ్రుల పెత్తనంలో పిడింపబడుతున్నవారు మీరు చెప్పినా అది అరణ్య రోదనలా ఎవరూ మీ గురించి పట్టించుకోరు ఆర్థిక దుర్బర పరిస్థితులు మీ మెడలో మోయలేని భారంగా గుదిబండలా ఉంది మీరు దానికి తలవంచక తప్పదు పెళ్ళి అంటే అదేదో మీకు సంబంధం లేని ఏదో కుటుంబ పరంగా మొక్కుబడి వ్యవహారంగా భావిస్తారు పెళ్లిదండ్రులు పెళ్లి తల్లిదండ్రుల కోసం మీ స్వంత ఆనందం గప్చిప్గా మరో వ్యక్తితో పొందగలను అనే ధీమా మీకు ఉంది ఇదంతా ఎవరికి చెప్పాల్సిన పరిస్థితి లేదు పుట్టుకతోనో మధ్యలోనో అంగవైకల్యం ఏర్పడి మీకు మీరు నా భాగస్వామికి ఇవ్వగలను అని మనోచింతనకు గురి అయినవారు ఈ విధంగా మీరు ప్రశ్నించుకోవాలి ఈ రకంగా పరిస్థితుల వల్ల పైకి తన ఆశలు చెప్పకపోయినా జీవితంలో పెళ్లి విషయంలో సర్దుకుపోయినా వీరి ఆంతర్యాలు ఆశభంగాలు అప్పుడప్పుడు నిట్టూర్పుల సెగలు విరజింబుతూనే ఉంటాయి మీ అసంతృప్తి అటు భాగస్వామికి కానీ ఇటు తల్లిదండ్రులకు కానీ తెలియకపోవచ్చు కానీ మీలో ఈ అసంతృప్తుల లోపల అంతరించిపోవు అవి ఇంకో రూపాంతరం చెంది మీకు అనారోగ్యంగానో ఎదుటివారి మీద అకారణమైన ద్వేషంగానో శత్రుభావంగానో బయటికి వస్తాయి అవి మనస్తత్వ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఈ హెచ్చరికని మీరు సీరియస్గా తీసుకోవాలి వీలైనంత వరకు మీరు మీ వివాహ విషయంలో ఆశాభంగానికి గురి కాని విధంగా చూసుకోవాలి మీ మనసు విప్పి ఒకరికి చెప్పకపోయినా మీకు మీరే ఎలాంటి వ్యక్తితో అయితే మీ జీవితం సుఖంగా ఉంటుందో తెలుసుకోవాలి ప్రయత్నం చేయాలి ఈ ప్రయత్నం చేయటంలో తొందరపాటు ఉంటే జీవితాంతం ఆశాభంగం మీకు భాగస్వామి అయ్యే ప్రమాదం ఉంది దాన్ని మీరు వదిలించుకోవడం తర్వాత చాలా కష్టం పిల్లలకి పెళ్లిళ్ళు చేసేటప్పుడు వారి మనసులు తెలుసుకోవటం పెద్దలు కూడా తమ బాధ్యతగా భావించాలి ఎందుకంటే మన సాంప్రదాయాలు ఇంకా మన జీవితాన్ని రాజ్యాలు ఏలుతూనే ఉన్నాయి పెద్దవాళ్ళు పిల్లల పెళ్లిళ్ల గురించిన నిశ్చయాలు చేయటం ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో నూటికి డెబ్బై శాతం ఉన్నత కుటుంబాల్లో ఎనభై శాతం కొనసాగుతూనే ఉంది ఒక్కోసారి ఈ పెళ్ళిళ్ళ నిశ్చయాలు చూస్తుంటే సంతలో బేరాలు గుర్తుకు వస్తుంటాయి కానీ ఈతరం తల్లిదండ్రులు మాత్రం ఈ బేరసారాల నుంచి తమ పిల్లల్ని రక్షించుకోవాలని శతవిధాల పోరాడుతూనే ఉన్నారు ఫ్రెండ్స్ ఈ నవల మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్